హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే అండి, ఈరోజు మీకు షట్కర్మ విద్యల్లోని ఇంకో భాగం అంటే జలనేతి గురించి నేను చెప్పబోతున్నానండి. ముందు వీడియోలో నేను సూత్రనేతి గురించి చెప్పాను కదండి, అది కూడా షట్కర్మలోంచి ఒక భాగం అండి, ఇది మరో భాగం. ఓకేనా? జలనేతి. సో ఈ జలనేతి అంటే ఏంటండి, అసలు పేరు ఎందుకు వచ్చింది అని అంటే, కనుక ఈ జలనేతి మనం వాటర్తో చేస్తాం కాబట్టి జల అంటే నీరు, నేతి అంటే ప్రక్రియ, నీళ్ళతో చేసేదాన్ని జలనేతి ప్రక్రియ అంటారు. సపోజ్ మీకు ఉదాహరణ చెప్పాలంటే, మనము వాటర్ నోట్లో పోసుకొని గార్లిక్ చేస్తాం, సాల్ట్ వాటర్ని. ఓకేనా? సాల్ట్ వాటర్ గొంతు నొప్పిగా ఉన్నా సరే మనకి అన్ని చెప్తారు కదా, దగ్గు వస్తున్నా కానీ వామ్ వాటర్ని తీసుకొని గార్లిక్ చేసి ఊయండి తగ్గుతుంది అని చెప్పేసి. సో నోటితో చేసే గార్లిక్కే మనం ఇప్పుడు నోస్తో చేయబోతున్నాం అనమాట. ఓకేనా? అది ఎలా అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఓకే, ఇదే జలనేతి అండి. సో జలనేతి వల్ల అసలు ఉపయోగాలు ఏంటి అనుకుంటే, మన సిటీలలో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కదండి ట్రాఫిక్ వల్ల. సో ఈ ట్రాఫిక్ వల్ల ఎక్కువగా పొగ అంతా మనకి నోస్లోకి వెళ్తూ ఉంటుంది. సో ఈ జలనేతి చేయడం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ మనం చాలా కంప్లీట్గా మనం తొలగించుకోవచ్చు అండి ఈ జలనేతి ప్రక్రియ ద్వారా. ఓకేనా? అర్థమైనా? సో ఇప్పుడు అదే కాకుండా జలుబు, జలుబు అనే దానికి మందే లేదండి. ఆ జలుబు వల్ల వచ్చే అనేక రకాల ఎఫెక్ట్లకి మనము ఆ మెడిసిన్ అనేది యూజ్ అవుతుందే తప్ప జలుబుకి మెడిసిన్ అనేది లేదండి. సో జలుబుకి ఒకే ఒక మెడిసిన్ ఈ జలనేతి అండి. ఓకేనా? ఈ జలనేతి ద్వారా మనం జలుబుని కూడా తగ్గించుకోవచ్చు. జలుబులో కూడా ఈ ప్రక్రియ చేయొచ్చా? జలుబులో కూడా ఆరామ్సే చేయొచ్చండి ఈ ప్రక్రియ. ఓకేనా? తర్వాత ఇంకా మనం చెప్పుకుంటూ పోతే సైనస్, తలనొప్పి, సేమ్ అండి. మన సూత్రనేతిలో మనము ఎన్ని ఉపయోగాలు అవుతున్నాయో ఈ జలనేతి ద్వారా కూడా అన్ని రకాల ఉపయోగాలు మనకి ఈ ప్రక్రియ ద్వారా మనం పొందొచ్చండి. సో ఈ జలనేతి అసలు ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? ఇన్ఫెక్షన్లు అండి, రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి మనకి నోస్కి సంబంధించి. సో అలాంటి రకాల ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇది ఎవరెవరు చేయొచ్చు? అందరూ చేయొచ్చండి, నో ప్రాబ్లం, అందరూ చేయొచ్చు ఈ ప్రక్రియ. సో చిన్నపిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు. కానీ చిన్నపిల్లలు వీళ్ళు ఎవరైనా చేసేటప్పుడు ఫస్ట్ పెద్దల సమక్షంలో, వచ్చిన వాళ్ళ సమక్షంలో, గురు సమక్షంలో దీన్ని చేస్తే మంచిది. సార్ గృహ సమక్షంలోనే చెయ్యాలా అన్ని వీడియోలు? అట్లేం లేదండి, జలనేతి అనేది మనం చెయ్యొచ్చు, నో ప్రాబ్లం, ఇంట్లో కూర్చొనే చేయొచ్చు. కానీ చూసి నీట్గా తెలుసుకొని ఆ ప్రక్రియ గురించి తెలుసుకొని మీరు చెయ్యండి. ఓకేనా? ఇప్పుడు దానికి కావాల్సినవి ఏమేంటి అనేది నేను చెప్తాను. నీళ్ళండి, 1 లీటర్ వాటర్ అండి. ఓకేనా? 1 లీటర్ వాటర్కి సాల్ట్ అండి, ఇదిగోండి ఈ జలనేతికి ఉపయోగించే సాల్ట్ అండి. ఇది మనకి అమెజాన్లో మనకు దొరుకుతుంది. ఓకేనా? ఇది అమెజాన్లో దొరుకుతుంది. సో ఇప్పుడు ఇలాగే కాకుండా సాల్ట్ ప్యాకెట్ రూపంలో కూడా మనకి ఈ సాల్ట్ అనేది దొరుకుతుంది. ఇది మనము లీటర్కి ఎంత తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉంటే కనుక సాల్ట్ ప్యాకెట్ కొనుక్కోండి, సరిపోతుంది. ఓకేనా? అరే సాల్ట్ ప్యాకెట్లు ఇవన్నీ మనకి అమెజాన్ ఇవన్నీ మనకి అందుబాటులో లేదే అని అనుకుంటే కనుక సముద్రపు ఉప్పు అండి, సముద్రపు ఉప్పు మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఎంత యూజ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఒక లీటర్ వాటర్కి చూడండి, హాఫ్ స్పూన్ సాల్ట్ మనకి సరిపోతుంది. ఓకేనా? నేను ఆల్రెడీ కలిపి పెట్టానండి, ముందుగానే కలిపి పెట్టాను. ఓకేనా? ఒక హాఫ్ అండి, హాఫ్ సరిపోతుంది, హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. సో మనకి జలనేతి చేయడానికి ముఖ్యంగా ఈ పాట్ మనకి కావాలండి, జలనేతి పాట్ ఇది. ఓకేనా? సో దీంట్లో ఇంకొక రకం కూడా నా దగ్గర ఉందండి, ఇదిగోండి ఈ రకం కూడా ఇప్పుడు ఉంది జలనేతికి. చూడండి, మన పూర్వకాలంలో అయితే ఇప్పుడు కూడా స్టీలియం ఉన్నాయండి, అమెజాన్లో దొరుకుతాయి. స్టీల్ది ఉంటుంది, సేమ్ ఇలాగే ఇదే షేప్లో ఉంటుంది అనమాట, స్టీల్ది కూడా దొరుకుతాయి. సో రకరకాల బాటిల్ రూపంలో ఉంటాయి. సో ఈ జలనేతి ప్రక్రియ అనేది చాలా రూపాల్లో దొరుకుతుంది. సో ఇదైతే కనుక మనకి ఈజీగా చేయడానికి వీలుగా ఉంటుంది. సో నేను దీన్ని ఎంచుకుంటున్నానండి. ఓకేనా? అసలు అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను చేసి చూపించబోతున్నాను. చూడండి, ఇట్లా ఫిల్ చేసుకోండి వాటర్, ఇంతవరకు ఫిల్ చేసుకోండి. ఓకే, ఇంతవరకు ఫిల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత
మీరు ఎలా కూర్చోవాలి ఏంటి అనేది నేను చేసి చూపిస్తాను. చూడండి, మీరు ఒక వేస్ట్ బౌల్ని మీరు ముందర పెట్టుకోండి, ఓకేనా? ఒక వేస్ట్ బౌల్ని ముందర పెట్టుకొని ఒక కాలు ఇట్లా పెట్టండి, ఒక చేయిని ఇట్లా పెట్టుకోండి, తర్వాత ఒక కాలు ఇలా ఉండండి. మీరు ఒకసారి పొజిషన్కి వచ్చినాక కదలకుండా చేయండి. ఆ కదలకుండా చేస్తేనే నీట్గా వాటర్ అనేది నీట్గా పడుతుంది కింద, ఓకేనా? కదిలితే మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతుంది. ఓకే, కదలకుండా నీట్గా ఒక పొజిషన్లో కూర్చొని చేయండి. మీ తలని కొంచెం వాల్చండి. మీరు ఇటువైపు చేశారనుకో ఇటువైపు వాల్చండి, ఇటువైపు చేశారనుకోండి ఈ పొజిషన్కి వచ్చి ఇలా వాల్చండి, ఓకేనా? అంతే. సో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా, మనం ముందుగా నేను ఇటువైపు చేస్తాను, చూడండి. దీనికి కూడా సేమ్ అండి, గాలి వదలండి. మీకు ఎటైతే ఫ్రీగా ఉందో మీరు అటువైపు ముందు చేయండి, ఆ తర్వాత అదర్ వైపు చేయండి, అప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకొంచెం. ఓకే, సో నేను ఇటువైపు చేస్తాను, చూడండి. ఇట్లా అండి, ఓకేనా? మీరు ఒక కర్చీఫ్ దగ్గర పెట్టుకొని, ఇలా స్నీజ్ చేయండి తర్వాత, ఓకేనా? సో సేమ్ అదర్ సైడ్ కూడా మీరు చేయండి. సో మీరు శ్వాస ఎలా తీసుకుంటున్నారండి అని అంటే, నేను అదొక పాయింట్ ముందు చెప్పడం మర్చిపోయానండి, ఇప్పుడు చెప్తున్నా వినండి. శ్వాసని నోటితో మాత్రమే తీసుకోవాలి. సారీ ఫర్ దట్, నేను ఇందాక మర్చిపోయాను ఈ పాయింట్. నోటితో మాత్రమే మనం ముందు శ్వాస తీసుకోవాలన్నమాట. ముక్కులతో ఎలాంటి శ్వాసని మీరు తీసుకోవడానికి వీలే తీసుకోకూడదు, ఓకేనా? తర్వాత ఫిల్ చేసుకోండి మళ్ళీ వాటర్, ఓకే? సో అనదర్ సైడ్ మీరు మళ్ళీ ట్రై చేయండి, ఓకే? చూడండి, తలని కొంచెం వాల్చండి. ఇలా అండి, ఓకే? టూ వైప్స్ మీరు చేయండి, ఫుల్ బాటిల్ చేయండి. వీడియో ఎక్కువైపోతుందని నేను చేయలేదు, ఓకేనా? సో ఇలా చేసిన తర్వాత మీరు ఇప్పుడు డ్రై అవ్వడం కూడా ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చేసిన తర్వాత వెట్ అయిపోతుంది నోసు, సో మీరు డ్రై చేయాలి. డ్రై చేయాలంటే ఎలా? సో డ్రై చేయాలంటే కపాలభాతి చేయాలండి. మీరు ఇలా వంగండి, వంగిన తర్వాత గాలిని మాత్రమే వదలాలి. ఆటోమేటిక్గా గాలి తీసుకుంటారు, గాలిని వదులుతూనే ఉంటే కాదు, గాలిని ఆటోమేటిక్గా తీసుకుంటారు. సో గాలిని తీసుకునేది మీకు తెలియకుండా గాలిని మాత్రం వదిలేదు మాత్రం మీకు తెలియాలి. క్లాత్ స్నీజ్ చేయండి, తర్వాత అనేది వరకు, ఓకేనా? ఇలా మళ్ళీ బాగా స్నీసండి. ఇలా 1 to 5 minutes అండి, 1 to 5 minutes మీరు కపాలభాతి చేయాలి. అప్పుడే మీ నోసెస్ మళ్ళీ డ్రై అవుతాయి అండి, ఓకేనా? సో ఇలా మన జలనీతిని మనం చేయొచ్చు. ఈ కరోనా టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, తప్పకుండా చేయండి. ఈ కరోనా ఇప్పుడు మనం నోస్ ద్వారా వస్తుంది అని అంటున్నాం కదా, నలుపుకుంటాం కదా. సో మనకి నోస్ ద్వారా ఇక్కడ వరకు ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఆ వైరస్ని కూడా మనం బయటికి పంపించవచ్చండి, ఓకేనా? మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ టైంలో ఎంతో 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 మంచిదండి, ఈ కరోనా టైంలో తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.